తెలుగు మీ కోసంకు స్వాగతం. ఈ వీడియోలో నన్నయ్య గురించి తెలుసుకుందాం. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. ఆంధ్ర భాషలో నన్నయ్య ఆది కవిగా పేరు పొందాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, నందంపూడి శాసనకర్త, కవిత్రయంలో మొదటివాడు. ఇతనికి ఆది కవి, శబ్దశాసనుడు, వాగన శాసనుడు బిరుదులు ఉన్నాయి. నన్నయ్యను మారిన ఆంధ్ర కవిత గురుడు అని కీర్తించాడు. రచనలు: మహాభారతం, ఆది సభ అరణ్యపర్వం, 4వ ఆశ్వాసం, శారద రాత్రులుజ్వల అనే పద్యం, 142వ పద్యం వరకు రాశాడు. మొదటి శ్లోకం శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదుతో వక్షోముఖాంగేషు అనేది. రెండవది తెలుగు వ్యాకరణం, ఆంధ్రశబ్ద చింతామణి, సంస్కృతంలో రాశాడు. ఇది చాలామంది నన్నయ్య రచనగా భావించరు. కవితా లక్షణాలు: అక్షరరమ్యత, ప్రసన్న కథ, కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, సారమతింగ్ గవీంద్రులు ప్రసన్న కథ కలితార్థయుక్తి అనే పద్యంలో తన కవితా లక్షణాలు నన్నయ్య పేర్కొన్నాడు. నన్నయ్య ఉక్తులు: క్షమలేని తపసితనము, గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్, ఎంత శాంతులయ్యు నెంత జితేంద్రియులయ్యు కడు కవి విక్తములైన చోట, పరాశరుడు సత్యవతిని చూసి కామపరవశుడైన సందర్భం. పరాశరుడి కుమారుడు వ్యాసమహర్షి కృష్ణద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. షేనా కపోతాన్ ఖాదయతో అని శిబితో డేగ అనడానికి కారణం వేదాల్లో పావురం డేగలకు ఆహారం అని రాయబడింది. డేగ ఎవరు? ఇంద్రుడు. పావురం ఎవరు అంటే అగ్ని. త్యాగనిరతి పాఠ్యాంశం ప్రకారం.